Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నికే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నికే ఆరాధన నికే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే పడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ మన్నాను కురిపించావయ్యా, బండ నుండి నీళ్ళిచ్చావయ్యా, యెహోవా ఈరే సూచుకొనెను. స్తోత్రం స్తోత్రం. ప్రభు నామాన్ని మహిమ పరుదాం. సర్వము సమకూర్చును. పడదాం పడదాం. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా హల్లెలూయా. ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
స్తుతించును. స్తోత్రం స్తోత్రం ప్రభుని పాడి గణపరుదాం. తొలగించినావో ఋతులను మరి లేపినావో, వ్యాధులను తొలగించినావు ఋతులని మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచు, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా చేతులు పైకెత్తి ఆరాధనా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా సమయాల గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం 24వ వచనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని మూడు కోడెలను తూమెడు పిండిని దాక్షపు తిత్తిని తీసుకొని షిలోహులోని దేవుని మందిరమునకు వచ్చెను. దేవుని మందిరముకు వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఈమెలో మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం, ఆమె ఎందుకు దేవుడు ఆమెకి సంతు లేకుండా చేశాడు? మొదటి పాయింట్, ప్రార్థనా పర్రాలుగా మార్చడానికి. 2వ పాయింట్, సమర్పణ జీవితం కొరకు. 3వ పాయింట్, మృదువైన మాట కొరకు. 4వ పాయింట్ ఏంటో తెలుసా? ఈ 3 ఎప్పుడైతే చేసిందో ఆమెకు దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. దేవుడు, అమ్మ వచ్చే ఈ రోజు నీ ఒంట్లో బిడ్డ ఉంటాడమ్మా అన్నాడు. ఇప్పుడు బిడ్డనిచ్చాడు దేవుడు. పెళ్ళైన తర్వాత పిల్లోడిని ఎత్తుకుంది. లేక 15 సంవత్సరాలకి పిల్లోడిని ఎత్తుకుంది. ఇప్పుడు ఈ పిల్లోడు పాలు విడిచాడు. ఇచ్చేయగలదా? చెప్పాలి. తల్లి ఇచ్చేయగలదా? కానీ మాట ఇచ్చింది, ఒక సమర్పణ చేసుకుంది. ఏంటో తెలుసా? నువ్వు నాకు ఒక మగ పిల్లోడిని ఇస్తే నీ సన్నిధికి నేను సమర్పించేస్తా. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? పిల్లోడిని ఎత్తుకుంది. దేవునికి ఇచ్చిన మాట వెళ్ళిపోయింది, మందిరానికి వెళ్ళిపోయింది. పాలు విడిచింది. ఇంకా పిల్లోడుగానే ఉన్నాడు సమూయేలు. పిల్లోడుగానే ఉన్నాడు. ఇప్పుడు కొంత మరి దైవ సన్నిధికి వెళ్ళి పిల్లోడిని అర్పించేసింది. అయ్యా పాస్టర్ గారండి, ఈ రోజు నుండి నా కొడుకు నా దగ్గర ఉండడండి, దేవుని సన్నిధిలోనే ఉంటాడండి. హల్లెలూయా. అంటే ఆమెలో మనం నేర్చుకోవాల్సింది థ్యాంక్స్ గివింగ్. నీవు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చిన మాట నెరవేర్చింది. ఏం చేసింది? చాలామంది దేవుడు ఇవ్వకముందు, ప్రభువా నువ్వు నాకు ఇలా చేసావు అనుకో, కానీ దేవుడు ఇచ్చిన తర్వాత మాట ఏమైపోద్ది? చెప్పాలి. మాట ఏమైపోయింది? ఎన్నో మాటలు ఇచ్చి మనం తప్పిపోయాం. ఇప్పుడు దాకా దేవుని దగ్గర ఎన్నో, అయ్యా నువ్వు నాకు ఇలా చేస్తే నీ సన్నిధిలో ఇంకా నేను కదలయ్యా,
నేను ఇలా మారిపోతానయ్యా, ఎన్నో వాక్యాలు విని మనం ఏం చేస్తానో తెలుసా, ఈ రోజు నేను మారిపోవాలి, ఈ రోజు నేను ఇలాగ ఉండాలి, ఇలా కరెక్ట్గా ఉండాలి, ఎన్నో ఎన్నో దేవుని దగ్గర మాట ఇచ్చేసాం, అదొక్కటే నేను నెరవేర్చామా. కానీ హన్న ఒకేసారి మాట ఇచ్చింది, మాట ఇచ్చిన ప్రకారం దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన మాట ఏం చేసింది చెప్పాలి, ఇచ్చిన మాట ఏం చేసింది నెరవేర్చింది. ఓకే లార్డ్ నువ్వు నాకు ఇచ్చావు, నేను ఇచ్చిన మాట నెరవేరుస్తున్నా అని తీసుకెళ్ళి పిల్లోడిని ఇచ్చింది. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక్క పిల్లోడిని దేవునికి సమర్పణ చేసింది. సమూయేలు కాక ఇంకొక ఐదుగురిని ఇచ్చాడు దేవుడు ఆమెకి. పట్టణ దగ్గరగా చెప్పట్లో హల్లెలూయా. ఆ మాట చదవాలనుకుంటే రెండవ సమయ మొదటి సమయాల గ్రంథం 2:21 మనం చదువుకోవచ్చు. యెహోవా హన్నాను దర్శించి ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని. అంటే దేవునికి ఆమె ఇచ్చింది ఒకటే, దేవుడు ఆమెకి ఇచ్చింది అంటే ఇచ్చిన దానికి 5 రెట్లు దేవుడు ఎక్కువ ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడికి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చగలిగితే దేవుడు నీకు ఎన్నో 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 లెక్క పెట్టలేనని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. కొట్టను బిగ్గరగా చెప్పట్లు హల్లెలూయా. ఇచ్చిన మాట నెరవేర్చే ఆ పద్ధతి నీదైతే ఏంటండి, ఇచ్చిన మాట నెరవేర్చగలవా? లేదండి. మనుషులందరి దగ్గర మాట తప్పుతాం, కానీ దేవుడి దగ్గర జాగ్రత్త. మాట అనేది ఇవ్వద్దు దేవుని దగ్గర, ఇచ్చావో తప్పొద్దు. అయ్యా ఈరోజు నుండి నేను కరెక్ట్గా ఉంటానయ్యా, ఈరోజు నుండి నేను వాక్య ప్రకారం జీవిస్తానయ్యా, ఈరోజు నుండి నేను ఇలా ఇలా నేను మాట్లాడినయ్యా, ఇలా నేను అబద్ధాలు ఆడినయ్యా, ఇలా నేను మోసాలు చేయనయ్యా, ఎన్నో 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 మాట ఇచ్చాం కానీ అదొక్కటైనా నెరవేర్చావా అని అడుగుతున్నాడు ప్రభు. అదొక్కటైనా నెరవేర్చావా అని అడుగుతున్నాడు ప్రభు. అన్న ఒక్కసారే ఇచ్చింది మాట, ఆ మాట నెరవేర్చింది. ఇప్పుడు దేవుడు ఆమెకి అడక్కనే వరాలు అనుగ్రహించాడు దేవుడు. అసలు పిల్లలు లేర్రా బాబా అని ఏడ్చింది, ఇప్పుడు ఆమె కొద్దన్నా సరే పిల్లలు ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకే ఒక్కడిని సమూయేలుని దేవుడికి సమర్పించింది, ఇంకొక 5 దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట ఇచ్చింది నువ్వు నెరవేర్చగలిగితే, నువ్వేది కావాలని కోరుకుంటున్నావో, ఏది జరగాలని కోరుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు అర్పించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి అర్పించింది కరెక్టే, పిల్లోడు ఉండాలిగా చెప్పాలి, కూర్చున్న వాళ్ళు చెప్పాలి, పిల్లోడు ఉండాలిగా. పాలు అప్పుడే విడిచాడు, మీరు మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, మేమేమంటాం, అమ్మా దండం అమ్మ తీసుకెళ్ళిపోయండి, నేను మా దగ్గర ఉండడం, అమ్మ కావాలని ఎడుతున్నామ్మా తీసుకెళ్ళిపో అమ్మ. కానీ బాలుడకు సమూయేలు ఎప్పుడైతే ఆమె మందిరంలో వదిలేసిందో, సమూయేలు ఏం చేశాడో ఒక్కసారి వద్దాం 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికి దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పాను. అప్పుడు సమూయేలు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏంటంటే ఏం చేశాడండి సమూయేలు చెప్పాలి. తల్లిదండ్రి అయ్యా వీడు చచ్చిపోయే వరకు వీడు ఇక్కడే ఎదగాలి, నా ఇంటి గుమ్మం తొక్కకూడదు, పాస్టర్ గారు ఏలి గారు వీడు నీ సన్నిధిలోనే, నేను ప్రతిష్ఠ చేసుకున్నా, నేను సమర్పించుకున్నా, వాడు నీ దగ్గరే ఉంటాడు, చావైనా బ్రతికైనా వాడు నీ దగ్గరే, నువ్వేది పెడితే అదే తింటాడు, ఇగో నీకు ఇచ్చేస్తాను నా కొడుకుని అని ఇచ్చేసింది. అమ్మా నువ్వు కావాలి అనే కొడుకు కాదు, ఎలా పెంచిందో తెలుసా, ఎప్పుడైతే పాస్టర్ గారికి ఇచ్చిందో అక్కడే మోకాళ్ళేసి అయ్యా నేను నీకు సమర్పించుకుంటున్నా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పతనం చూడండి. అక్కడ మోకాళ్ళేసి అక్కడనే దేవునికి మ్రొక్కి, ప్రభువా ఇక్కడ నేను ఇక్కడే ఉంటానయ్యా, మన పిల్లల్ని అలా పెంచగలమా? ఎలా పెంచిందండి ఆ పిల్లోడిని? పాలు విడిచాడప్పుడే. ఎన్ని సంవత్సరాలు తాగుతాడు పిల్లోడు పాలు? ఇప్పుడు పాలు విడిచిన తర్వాత ఏంటంటే, పాలు విడిచిన తర్వాత పిల్లోడు ఆగలడా తల్లి లేకుండా? కానీ చూడండి ఎలా పెంచిందో. అరే నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదురా, నువ్వు పెరగాల్సింది ఎక్కడ కాదురా, నువ్వు పెరగాల్సింది దేవుని సన్నిధిలో. పాలు విడిచిన తర్వాత వెళ్ళి మందిరంలో వదిలేసిన తర్వాత పిల్లోడు అక్కడే మోకాళ్ళేసి, అమ్మా నేను ఎక్కడే పెరుగుతానమ్మా, నేను దేవుని పాదాల దగ్గర ఉంటానమ్మా. దేవుడు సమూయేలుని ఎలా వాడుకున్నాడు తెలుసా? 3 మీరు చదువుకుంటే, బాలుడకు సమూయేలు చిన్నప్పటి నుండి దేవుని స్వరం వింటున్నాడంటండి. ఏమింటున్నాడు? చిన్నప్పటి నుండి దేవుని స్వరం వింటున్నాడు. బాలుడకు సమూయేలు గురించి బైబిల్లో రాయబడి ఉంది, 3:4. బాలుడకు సమూయేలు దైవ సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత ఏమైందో తెలుసా? దాను మొదలుకొని బేర్షెబా వరకు అతని కీర్తి వ్యాపించేసిందంట. అంటే ఇండియాలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి అని ఎలా పిలుస్తాము, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో దాను మొదలుకొని
ఇప్పుడు సమూయేలు కీర్తి వ్యాపించేసినారే సమూయేలు రా, అతని మాట నోట నుండి ఏమొస్తుంటే అది. కారణం ఏంటో తెలుసా? తన తల్లి దైవ సన్నిధిలో పెంచింది. ఈరోజు చాలామంది తల్లులారా మీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నారు? తల్లులారా తండ్రులారా మీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నారు? టీవీల ముందు పెంచుతున్నారా? మీ పిల్లలు ఎక్కడ పెంచుతున్నారు? దైవ సన్నిధిలో పెంచండి, దేవుని వాక్యాలతో పెంచండి, దేవుని పాటలతో పెంచండి. మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒక రేంజ్లో దేవుడు మిమ్మల్ని కూర్చోబెడతాడు. హల్లెలూయ హల్లెలూయ. సమూయేలు మరి ఈ హన్నాలో నుండి, నా బైబిల్ గ్రంథాన్ని మూసేశాను, హన్నాలో మనం నేర్చుకున్న ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? 6 విషయాలు. ఎన్ని విషయాలు? మొదటి విషయం, ఎందుకు హన్నాకి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు? ఆమెను ఒక ప్రార్థన పురాలుగా మార్చడానికి. రెండవదిగా, ఆమెకు ఒక సమర్పణ జీవితం కొరకు. మూడవదిగా చెప్పాలి, ఈ మాట వచ్చినప్పటికి ఏంటి? ఈ మాట వచ్చినప్పటికి ఏంటి? మూడవదిగా మృదువైన మాట. అంటే అలాగా మందిరంలోనే, బయట కాదు. కానీ పాస్టర్ గారు, మేము మందిరంలో చాలా మృదువుగా చాలా చక్కగా చాలా దీనులుగా ఉంటాం, బయట అంటారా? మా వల్ల కాదండి. దేవుడు మందిరంలోనే ఉండేవాడా? మీరు జాబ్లోకి వెళ్తే జాబ్లో రాడా? మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో రాడా? మీరు చదువుకి వెళ్తే చదువులో రాడా? మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పక్కనే ఉంటాడు ఆయన. హల్లెలూయ. మీరు చేసే చర్యలన్నీ చూస్తాడు ఆయన. ప్రభుని పక్షాన వ్యాజ్యమాడాలంటే, ప్రభుని పట్ల వ్యాజ్యమాడాలంటే నీ మాట ఎలా ఉండాలి తెలుసా? మృదువైన మాటగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిన్ను కదిలిచ్చి గొడవ పెట్టుకోవాలనుకున్నా నువ్వు ఎలా ఉండాలి? ఓకే బ్రదర్, ఓకే బ్రదర్, ఒకవేళ అక్కడ నీకు తప్పు లేదు, తప్పు లేకపోయినా నీకు అక్కడ జరిగింది, నువ్వేమని తెలుసా? నువ్వే సారీ చెప్పెళ్ళి అక్కడే నీకు గొప్ప బ్లెస్సింగ్ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయ. మూడో మాట, ఆమెలో మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం, మృదువైన మాట. పాస్టర్ గారు తాగేసి వచ్చావా అన్నా సరే అది కాదు నా ఏలినవాడ, ఎంత మృదువైన మాట. నాలుగోదిగా ఇచ్చిన మాట చెప్పాలి, చెప్పాలి ఇచ్చిన మాట. ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు అప్పటికి. అయ్యా నువ్వు నా కొడుకునిస్తే నా కొడుకుని నీకు సమర్పి నీ మందిరంలోనే ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచ్చాడు దేవుడు కొడుకుని, ఇచ్చేసిందా? ఇచ్చేసింది, మందిరంలోకి పెట్టేసి వెళ్ళిపోయింది అంతే. ఈడు నా కొడుకు కాదు, దేవుని బిడ్డయుడు, దేవుని కోసం ఎదగాలి. మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది ఇంటికి. లాస్ట్ మాట అదేంటంటే, పిల్లోడిని వదిలేసింది. ఇప్పుడు వదిలేసిన ఆ పిల్లోడిని ఎలా పెంచింది తెలుసా? ఇప్పుడు ఆ పిల్లోడు కూడా అమ్మా నువ్వు కావాలి అని అనలేదు. అక్కడ యేసయ్య నువ్వు కావాలి అన్నట్టుగా పెంచింది. హల్లెలూయ. పాలు విడిచిన పిల్లోడు అమ్మ కోసం తహతహలాడిపోతాడు, కానీ సమూయేలు ఎలా పెరిగాడో తెలుసా? పాలు విడిచిన తర్వాత నాకు యేసయ్య కావాలి అన్నట్లుగా పెరిగాడండి. హల్లెలూయ హల్లెలూయ. హన్నాలో నుండి మనం 5 పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, ఆమెకి మనం ఇందాక మూలవాక్యం, ఆమెకి దేవుడు సంతు లేకుండా చేశాడు. కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ రోజున మనం అలా చేద్దామా? ఎందుకు ఈ కష్టం వచ్చింది? అందరూ బాగానే ఉన్నారు, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు నాకు గర్భంలో రావట్లేదు? ఎందుకు నాకు ఈ అప్పులు తీరట్లేదు? ఎందుకు నాకు ఈ బాధలు తీరట్లేదు అనుకుంటున్నావా? అయితే హన్నాలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అట్టి హన్నా వల్లే మనం భక్తి చేద్దాం, దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుదాం. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా సూటిగా ప్రభు మనతో మాట్లాడారు. నిజమేనయ్యా, హన్నాలో నుండి మేము ఎన్నో విషయాలు, ఎన్నోసార్లు సందేశాలు మేము విన్నాం, కానీ ఈరోజు దానిలో నుండి కొన్ని లోతైన మర్మాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు. కొన్ని లోతైన విషయాలు మీరు మాతో మాట్లాడారు. అటు వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేయండి. దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించగల వారందరూ మోకరించండి. నిన్ను ఒక ప్రార్థన పర్రాలుగా మార్చడానికి దేవుడి కష్టాన్ని దేవుడు నీకు పెట్టాడు. నిన్ను ఒక ప్రార్థన వీరురాలుగా మార్చడానికి ఈ ఇబ్బంది, ఈ కష్టం, ఈ శ్రమ నీకు పెట్టాడు. ప్రార్థన చేయండి దయచేసి. ఈ కష్టం ఎందుకు వచ్చింది ప్రభువా? అందరూ బాగానే ఉన్నారు కదా, ఎందుకు నాకే ఈ కష్టం అనుకోవద్దు. దయచేసి నేను ఒక ప్రార్థన పర్వాలుగా మార్చడానికి దేవుడి కష్టాన్ని పెట్టాడు. ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అడగండి, పొందుకోండి. నీ ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలము. నువ్వు చేసే ప్రార్థన నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఏమవుతుంది? అన్నా ఒక ప్రార్థన పర్రాలుగా దేవుడు మార్చగలిగాడు. పెనిన్ నాకు ఆ పేరు లేదు, పెనిన్న ప్రార్థన పర్రాలు కాదు, కానీ హన్నాని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఒక ప్రార్థన పరురాలుగా మార్చాడు. ఈరోజు నీకు వస్తున్న కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నీకు వస్తున్న బాధలు ఎందుకు వస్తున్నాయి? నీకు వస్తున్న నిందలు ఎందుకు వస్తున్నాయి? నీకెందుకు అవమానాలు వస్తున్నాయి? నీకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? కారణం ఏంటో తెలుసా? నేను ఒక ప్రార్థన వీరురాలుగా మార్చడానికి, నేను ఒక ప్రార్థన పరుడిగా మార్చడానికి ప్రభు ఈ కష్టాన్ని నీకు పర్మిట్ చేశాడు. నీ కష్టాన్ని దేవుడు నీకు పర్మిట్ చేశాడు. చెప్పు ప్రభువా, ఈ రోజు నుండి అయ్యా నీ సన్నిధులు హన్నా వలె నేను ప్రార్థన చేస్తానయ్యా. ఈ రోజు నుండి హన్నా వలె నేను కూడా ప్రార్థన చేస్తాను.
చేస్తానయ్యా అన్న వల్ల నేను కూడా ప్రార్థన చేస్తాను. అడుగు దయచేసి. రెండవదిగా, ఎందుకు అన్నకి కష్టాన్ని దేవుడు పెట్టాడు? ఆమెకు ఒక సమర్పణ జీవితం. సజీవ యాగముగా నడినెత్తి మొదలుకొని సిరిపాదం వరకు ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించింది ఆ తల్లి. సజీవ యాగంగా ప్రభుకి సమర్పించుకుంది ఆ తల్లి. ఈరోజు ఆ సమర్పణ జీవితం నీకుందా? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు కదా, మనం ఏమీ కాకపోయినా మన కోసం రక్తం గర్చిన దేవుడు కదా, మన కోసం మన ఆయన ప్రాణాన్ని మనకు బలిగా ఇచ్చేసిన వాడు కదా. మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కదా, మన కోసం సజీవ యాగంగా ఆయన మన కోసం సమర్పించేసుకున్నాడు కదా. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నీకు ఆ సమర్పణ జీవితం ఉందా? దేవుడు ఎందుకో తెలుసా కష్టాన్ని నీకు పర్మిట్ చేశాడు? ఎందుకో తెలుసా ఆ ఇబ్బంది నీకు పెట్టాడు? నీకు ఒక సమర్పణ జీవితం ఉండటానికి. మూడవదిగా, ఎందుకో తెలుసు ఆ కష్టం నీకు వచ్చింది? ఎందుకో హన్నాకి సంతు లేకుండా చేశాడు? ఆమె మాట మృదువైన మాటగా మార్చటానికి. ఈరోజు నీ మాట ఎలాగుంది? మృదువైన మాటగా ఉందా, లేక కోపాన్ని తెస్తుందా, లేక గొడవకు వస్తుందా నీ మాట? ప్రేమ దేవుని బిడ్డలారా, నీ మాట మృదువుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా అంత రుచికరంగా ఉండాలి నీ మాట, అంత రుచికరంగా ఉండాలి. అలా అన్నాను దేవుడు ఎలా మలిచాడో చూడండి. కుమ్మరి మంటిని తీసి తనకిష్టమైన రూపులో మలిచాడు దేవుడు. హన్నాని కూడా తనకిష్టమైన వ్యక్తిగా మలిచి అప్పుడు ఇచ్చాడు దేవుడు పిల్లల్ని. ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, త్వరలోనే ఆయనకిష్టమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు ఈరోజు. ఎందుకు నీకు ఆ కష్టం పెట్టాడు తెలుసా? ఆయన ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆయనకిష్టమైన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి ఈరోజే. ఆయనకిష్టమైన వ్యక్తిగా మారిపోవాలి ఈరోజే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నాలో దేవుడు మనకు నేర్పించిన పాఠాలు, అట్టి వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా. ఖచ్చితంగా అన్న ఆ సమర్పణ జీవితం, అన్న ఆ ప్రార్థన జీవితం, అన్న అటువంటి మృదువైన మాట, ఖచ్చితంగా దేవుడు ఆమెకి పిల్లలను దేవుడు ఇచ్చాడు. ఈరోజు అట్టి కార్యాలను చేయగలిగితే, ఇచ్చిన మాట దేవుని దగ్గర నెరవేర్చుకోగలిగితే, దేవుని దగ్గర మృదువైన మాటను చెప్పగలిగితే, నువ్వు ప్రార్థన పరంగా మారగలిగితే, సమర్పణ జీవితం కలిగిన ఉంటే, ఖచ్చితంగా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు నీ నోట నుండి చెప్పించబోతున్నాడు. నన్ను దేవుడు ఇలా అద్భుతంగా చేయించాడండి, నా జీవితం లేనండి కార్యాలు చేయించాడండి, నా బ్రతుకును మార్చాడండి, నా జీవితాన్ని స్థిరపరిచాడండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఏ సయామికి స్తోత్రం. మీ జీవితాలు స్థిరపరచబోతున్నాం, మీ జీవితంలో కార్యం చేయబోతున్నాం, మీ జీవితం అద్భుతాలు చేయబోతున్నాం, మీ బ్రతుకులను మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడారు. నిజమేనయ్యా, ఎందుకు హన్నాకి సంతు లేకుండా చేశాను? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను, మొదటి ప్రశ్న. రెండవదిగా, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాను. ఎందుకు సంతు లేకుండా చేశాడో మనం తెలుసుకున్నాం, ఎందుకు ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో మనం తెలుసుకున్నాం. ఈరోజు అట్టి వాక్య ప్రకారం జీవించే అట్టి జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా అంటూ మనం ప్రార్థన చేద్దాం. ఎంతో స్పష్టంగా సూటిగా ప్రభు మనతో మాట్లాడారు. అట్టి ప్రకారం నేను జీవించే జీవితం నాకు అనుగ్రహించయ్యా. మనం ప్రార్థన చేద్దాం. కొంతమంది కొరకు సమయం లేదు కనుక మనం సెలదీసుకుని వెళ్ళబోతున్నాం. కొంతమంది కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో
పెద్దవారి వీధిలో గల బెథెస్త మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్త మందిరం నందు జరుగును. కుడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతీ నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.